కొందరు స్థానచలనం చేశారు, కొందరు సిట్టింగ్లు కూడా తప్పించారు. అలాగే ఒకసారి మనం తిరుపతికి సంబంధించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు తాజాగా మనకి జాబితాలో 5 వారసులకు కూడా అవకాశం దక్కిందన్న దాంట్లో తిరుపతి కూడా ఉంది, భూమన కుమారుడు అభినయ రెడ్డికి అవకాశం. రైట్, అక్కడ రెండే మార్పులు ఉన్నాయి, ఆ రెండు మార్పులు కూడా వారసులకు అవకాశం కల్పించారు. మరెన్నో వివరాలు అందించడానికి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, తిరుపతికి సంబంధించి మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండో మార్పుల జాబితాలో రెండు స్థానాలకు సంబంధించి మార్పులు చేశారు. అయితే ఆ రెండు మార్పులకు సంబంధించి తిరుపతి నుంచి భూమన అభినయ రెడ్డికి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అవకాశం కల్పించారు, అంటే వారసులకు అవకాశం కల్పించారు. దీనిపై ఎలాంటి చర్చ జరుగుతోంది? ఇక్కడతో తిరుపతికి సంబంధించి కానీ చిత్తూరు జిల్లాకు సంబంధించి కానీ మార్పులు ఆగినట్టయినా ఇంకొన్ని మార్పులు ఏమైనా ఉండొచ్చా? ఎలాంటి డిస్కషన్ ఉంది అక్కడ? పెద్దగా ఆశ్చర్యం అయితే ఏమీ లేదు. ఈ రెండు స్థానాల విషయంలో కూడా మనం ఊహించిందే జరిగింది. తిరుపతి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన ఇటీవలే టీటీడీ పాలక మండలి చైర్మన్ కూడా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తన కుమారుణ్ణి వారసుడుగా దింపాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భూమన అభినయ రెడ్డి ఇప్పుడు అధికారిక అభ్యర్థి కాబోతున్నారు. నిజానికి భూమన అభినయ రెడ్డి ఇప్పటికే నగర డిప్యూటీ మేయర్గా ఉన్నారు. ఆయన కార్పొరేటర్గా ఎంపికయ్యారు. ఆ నేపథ్యంలో డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్నారు. ఇక రెండవ సంబంధించి చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కూడా ఏడాది క్రితమే ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే రాజకీయ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిపోయి సీఎం జగన్తో సన్నిహితంగా మెలగాల, పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన పెద్ద కుమారుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ప్రస్తుతం రెండు పదవుల్లో ఉన్నారు. ఒకటి తిరుపతి రూరల్ ఎంపీపీగా ఉన్నారు. తాజాగా ఒక 3 క్రితమే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, అంటే తుడా చైర్మన్గా ఉన్నారు. ఇదివరకు రెండు పదవుల్లో ఈ అబ్బాయి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నాడు. తాజాగా అతను ఎమ్మెల్యే అయ్యేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండు పదవులపై అధికారిక ప్రకటన వేడింది. మొత్తంగా ఇద్దరు స్నేహితులు, నిజానికి కరుణాకర్ రెడ్డి గురువు, కరుణాకర్ రెడ్డి శిష్యుడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కాబట్టి గురు శిష్యులు తమ ఇద్దరు కుమారులకి పదవులు దక్కించుకున్నారని చెప్పక తప్పదు. ఇద్దరు కూడా ఇప్పటికే చురుగ్గా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. డిప్యూటీ మేయర్ హోదాలో భూమన అభినయ రెడ్డి, అట్లాగే తుడా చైర్మన్ హోదాలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇద్దరు కూడా ఇక వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగబోతున్నారు, వారసులుగా ఎంపిక కాబోతున్నారు. అయితే ఈ మొత్తం మార్పుల ప్రక్రియ ఇంతటితో ఆగుతుందా అనేది మాత్రం అత్యంత సస్పెన్స్గా మారింది. ఇప్పటికే మనం ఉదయం కూడా చూసాం, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఒక్కసారిగా వైసీపీ సర్కార్ పైన, జగన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం పైన తనదైన స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఒక దళితుడైనందువల్లే తన్ని ఇవాళ తొక్కేస్తున్నారు, తనకు టికెట్ లేదని చెప్తున్నారు. ఈ మొక్క ఏడాది ముందో రెండేళ్ల ముందో చెప్పి ఉండవచ్చు కదా. ఆ మాటకు వస్తే జిల్లాలో చాలామంది ఓసీ అభ్యర్థులు ఓడిపోయే వాళ్ళలో ఉన్నారు. వారందరినీ కాదని కేవలం తని మాత్రమే బలిపశువు చేస్తున్నారంటూ మీడియా ముందు ఆవేదన వెలగక్కారు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. ఆయన ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉన్నట్టేనా, లేదంటే మార్పు ఉండే అవకాశం ఉందా? ఇది తప్పనిసరిగా కొంత సస్పెన్స్గా మారింది. ఎందుకంటే నిజానికి మనం ఉదయం చూసాం, ఎంఎస్ బాబు జగన్ సర్కార్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దళితుడని కాబట్టి తనను ఈ కారణంగా అణిచివేశారని ఇదివరకే చెప్పి ఉండాల్సింది, కానీ చెప్పలేదు. తాను గడప గడపకు తిరిగాను అని చాలా సీరియస్గా ఆయన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మరి ఆ తర్వాత ఆయన బెంగళూరుకు కూడా వెళ్ళిపోయారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు ఎంఎస్ బాబు. అయితే మరి పూతలపట్టు విషయంలో మార్పులు ఉంటాయా ఏంటి అనేది మనకున్న సమాచారం ప్రకారం తప్పనిసరిగా పూతలపట్టులో అభ్యర్థి మార్పు ఉంటారు. అక్కడ సునీల్ అనే ఒక మాజీ ఎమ్మెల్యే పేరు బలంగా అనిపిస్తుంది, బహుశా ఆయనే అభ్యర్థి అయ్యేందుకు అవకాశం ఉంది. అట్లాగే మరోవైపు సత్యవేడు కూడా రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ, అక్కడ కూడా కోనేటి ఆదిమూలం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు కూడా టికెట్ నిరాకరిస్తున్నట్టుగా నియోజకవర్గంలో చాలా బలంగా ప్రచారం జరుగుతోంది. ఇది కాకుండా ఇంకా నగిరి రోజా చాలా వరకు సేఫ్ అని చెప్తూ ఉన్నారు. అట్లాగే ఇక మరో 3 రిజర్వ్ నియోజకవర్గం గంగాధర్ నెల్లూరు, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉన్నారు. ఆయన టికెట్ కూడా కొంత డోలాయమానంలో ఉందని ఒక చర్చ నడుస్తోంది. ఏదేమైనా సరే వాటిపైన ఇంకా స్పష్టత రావాల్సింది. తప్పనిసరిగా మరో లిస్టులో చిత్తూరు జిల్లా అనేక నియోజకవర్గాలు పొందుపరిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సతీష్, రైట్. మురళి కృప, మనం చూస్తున్నాం చిత్తూరు జిల్లాకు సంబంధించి మనం ఇక్కడతోనే ఇంకా ఆగిపోవట్లేదు మార్పులు అనేవి మన రిపోర్టర్ మురళి అందిస్తున్న వివరాలు బట్టి తెలుస్తోంది. ఎందుకంటే పూతలపట్టు శాసనసభ్యుడు ఈరోజు ఉదయమే మీడియా సమావేశం పెట్టి, నాకు సర్వేలు అనుకూలంగా ఉన్నాయి, నేనేం తప్పు చేశాను అని ముఖ్యమంత్రిని నేరుగా ప్రశ్నించారు మీడియా సమావేశంలో. అంటే టికెట్ నిరాకరిస్తున్నట్టు ఆల్రెడీ పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబును పిలిచి మాట్లాడారు అనేది మనకున్న సమాచారం. అలాగే చాలా మార్పులకు సంబంధించి కూడా చెప్తున్నారు. సత్యవేడు కానీ, అలాగే గంగాధర నెల్లూరు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి మార్పులు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. అంటే ఒక రకంగా ఇది ఫైనల్ కాదు,
ఫైనల్ జాబితా అన్నారు, కానీ ఇంకా మార్పులు చేర్పులు, సామాజిక వర్గ సమీకరణాలు, ఈక్వేషన్స్, టీడీపీ అభ్యర్థి అటువైపు ఎవరు, ఎవరిని నిలబెడితే గెలవచ్చు, సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఇట్లా 360 డిగ్రీ కోణంలో చాలా అంచనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించారు. అలాగే మీరు అన్నట్టుగా అటు ఎంపీగా కొత్త అభ్యర్థులు కూడా ఒకరిద్దరు మనకి కనిపిస్తున్న వాతావరణం ఉంది.